darling. Iroju kota aipoyindi Gireesham. Nenu Gireesham kaadani 100 saarlu cheppanu. Naaku Gireesham evaro kuda teliyadu. Aithe nuvvu mallampadi Gireesham kaada? Sir, nenu Gireesham kaadu. Nenu chaala saarlu cheppanu. Naa peru Gireesham kaadani. Mee car repair ayindi. అందుకే నా బండ్లు ఎక్కించుకొచ్చాను. అయితే నీ పేరేంటి గిరీశ? రాదు రాదు రాజు 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 ఆయన సురేంద్ర. ఎవరినైనా సరే పసుపులేని సురేంద్ర శాస్త్రి అడిగితే ఇట్లే చెప్పేస్తారు. శాస్త్రి శాస్త్రి కూడా సారత్ అవుతాడా? నేను తాగింది సారా కాదు, శోభపాన. బాబు ఏం తేలింది? సౌండ్ వినగానే ఎవడో స్పెషలిస్ట్ పెట్టాడని తెలిసిపోయాను. సార్ మనం తిరిగి వెళ్ళిపోదాం. ఈ రాష్ట్రంలో మీ ఇల్లు ఎక్కడున్నా సరే నా జీపులో తీసుకెళ్తాను. మళ్ళీ పెరిగింది ఈ పాడికి గద్వాల ఇల్లు కూలిపోయాడు. ఎంతటి వాడైనా సరే 10 మందికి భోజనం పెట్టబోతే వాడు బాగుపడాడు. అదిగో వెళ్తే చూసావా, వాడే గిరీశం అయ్యాడు. రే గిరీశం, కనపడలేదు. నీకేమైనా నైట్ బ్లైండ్నెస్? మరేం లేదు, ఇల్లు అమ్మడానికి పెద్దవాళ్ళందరినీ ఒప్పించాడు గిరీశం. వాళ్ళు కండిషన్ పెట్టారు, వచ్చేవాడు ఏ ఊరైనా ఏ భాష అయినా పర్వాలేదు, బ్రాహ్మణుడై ఉండాలి. రోజుకి 108 సార్లు పంచాక్షరి జపించాలట. మినిమం 108 టైమ్స్. నేను ఏంటి చోదరు పారేస్తాను. ఐ వాజ్ రెవల్యూషనరీ. సార్ మనం వెళ్ళిపోదాం, మల్లె పూల వాసన వస్తుంది. మంచి డాన్సర్లు ఎవరైనా ముస్తాబాయి వచ్చారు అట్రాక్ట్ చేయడానికి. పదపదా నేను వెళ్ళిపోతాను. భయపడేవాడు రావద్దు, నువ్వు వెళ్ళిపో. నీ బండి తెరిచేస్తాను. నాకు డబ్బులు ఏమవుతు? డబ్బు తీసుకోకుండా సేవ చేస్తే మన సర్వీస్ ట్యాక్స్ ఎలా గెడుతుందిరా? ఓకే, ఇదిగో ఇదిగో బ్యాగ్. ఇలాంటి వాళ్ళు ఒక్కడ తగిలితే చాలు, జీవితం దగ్గర. గద్వాల్ ఇల్లు ఏమనుకున్నాను, క్యాసినో రిసార్ట్కి కరెక్ట్ ప్రాపర్టీ. రే గిరీశం, మీరు ఇల్లు కొనడానికే వచ్చారు? గిరీశం పెద్ద ఆయనతో గదిలో ఉన్నాడు, నేను పిలుస్తాను, మీరు లోపలికి రండి. చంపకండి సార్, అంతా చెప్పేస్తాను. నిన్న నేను చూసిన ఇల్లా ఇది. గిరీశం, రే గిరీశం, మల్లంపాటి గిరీశం.